హలో వ్యూవర్స్, 1.5 ఇయర్ అయిందనమాట వెహికల్ డ్రైవ్ చేసి. సో మళ్ళీ ఇలా వెహికల్ అయితే లోడింగ్కి తీసుకొచ్చాను. మొగిల్లో అయితే వాటర్ పడుతున్నాం అనమాట ఎంటీ బాక్సెస్కి. ఇలా వాటర్ పడ్డామంటే ఎంటీ బాక్సెస్కి అక్కడ ఉన్న హీట్ అంతా అయితే వెళ్ళిపోతుంది, ఎందుకంటే ప్లాస్టిక్ బాక్సులు కదా. ఇలా హీట్ వెళ్ళడానికి వాటర్ అయితే పట్టిస్తున్నాము. వాటర్ పట్టిన తర్వాత లోడింగ్ అయితే జరుగుతుంది చూడండి. మొత్తం బోట్స్ అయితే వేసేసారు బాక్సుల్లో, ఆ బాక్సులు మొత్తం మన లారీలోకి అంటే ట్రక్లోకి లిఫ్ట్ చేస్తున్నారు. కింద ఒక 4 ఉంటే పైన ఒక 2 అయితే ఉన్నారు. ఈ తెచ్చిన బాక్సులను ఇలా వెయిట్ అయితే పెడతారనమాట ఇలా వెయింగ్ మిషన్ మీద. ఆ వెయింగ్ మిషన్ మీద పెట్టిన వెయిట్ని చూసి సూపర్వైజర్ అయితే రాసుకుంటాడు. సూపర్వైజర్ రాసుకున్న తర్వాత ఇలా పైకి అయితే లిఫ్ట్ చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళు లైన్ ఒక్కొక్క లైన్కి 8 బాక్సులు అయితే లోడ్ చేసి మనకు లోడ్ అయితే కంప్లీట్ చేస్తారు. లోడ్ అయితే కంప్లీట్ అయిపోయి కోడూరుకి అయితే రీచ్ అయిపోయినాను. జాతర కాబట్టి డ్రైవర్స్ అయితే దొరకలేదు, అందుకనే లోడ్కి అయితే వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతానికి అయితే సూపర్వైజర్ డ్యూటీ అయితే చేసుకున్నాను మన రవి బయాలజీలోనే. కానీ ఇలా డ్రైవర్ లేనప్పుడు ఎప్పుడన్నా ఇబ్బందికరంగా జరిగినప్పుడు అయితే నేను వెహికల్ అనేది ఎక్కడం జరుగుతుంది అన్లోడ్కి ప్లస్ ఎప్పుడన్నా లోడ్కి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి లైటింగ్ ఏ విధంగా అయితే ఉందో. కోడూరు జాతరకి నేనైతే అన్లోడ్ చేస్తాను వెహికల్లో ఉన్న బాక్సెస్ని. అందరూ చికెన్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అని అయితే ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది కదా. చూడండి ఈ వీడియో ఈ విధంగా అయితే చేస్తాం అన్లోడ్. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వెయిట్ పెట్టేసి షాప్స్కి అయితే వేస్తాము. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి గంగమ్మ తల్లి జాతర లైటింగ్ అయితే ఏ విధంగా ఉందో. బై బాయ్.